ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శరణమయ్యప్ప నమస్కారం. అందరికీ కూడాను మీ యొక్క ఇంటి ఇలవేల్పుని ప్రార్థన చేసుకోండి. సద్గురులందరినీ కూడా ప్రార్థన చేసుకోండి. మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ అవ్వట్లేదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీకు ఇవ్వడానికి మేము మా వంతు కృషిగా చాలా ప్రయత్నం చేస్తాము. ఈ 2023 డిసెంబర్ నెల గ్రహస్థితులతో సహా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉంది అని మనం తెలుసుకోవడానికి ముందు జాతకం ఎవరు తెలుసుకోవాలి, అసలు జాతకం తెలుసుకోవడం అవసరమా, గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వాళ్ళని మేము గణించి చెప్పడం జరుగుతుందని ఈ యొక్క జాతకం అనేది. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, డిసెంబర్ నెలలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహ మార్పుడి నెల, రవి కుజబుధ సంచారం, వ్యయ శుక్రుడు, జన్మశుక్రుని యొక్క సంచారం, అర్ధాష్టమ శని, రాహుబలం లేదు, గురువు యొక్క బలం లేదు, గ్రహాలు అనుకూలించే పరిస్థితి లేదు, దీనివల్ల బుద్ధి చాంపల్యం ఏర్పడుతుంది. ఈ నెల కాస్త వృశ్చిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక నెల. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మిమ్మల్ని ఎవరైతే చూస్తున్నారో, ఎవరినైతే నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. అర్ధాష్టమ శని ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభించదు, అన్ని విధాలా ప్రతికూలంగా ఉంటుంది. పంచంలో రాహు నాస్తికత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడు, దేన్ని నమ్మనియ్యడు. వక్రబుద్ధి ఆలోచనలు ఉంటాయి, ఎందుకంటే రాహుకు ఉండే ప్రభావం అది. పై అధికారులతో ఉద్యోగం చేసేవారికి సమస్య, కింద వాళ్ళు వినరు. ఉద్యోగంలో మిశ్రమమైనటువంటి ఫలితం, ఏదో రకమైనటువంటి తప్పిదం జరుగుతూ ఉంటుంది. విలువైన వస్తువులు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు బాగా వచ్చున్నాయి. ప్రయాణం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఈ మాసంలో దెబ్బలు ఎక్కువ తగలడానికి అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని వదిలిపెట్టాలి, తన కోపమే తన శత్రువు అన్నట్టుగా వృశ్చిక రాశి వారికి నాలిక మీదే ఉంటుంది, ఆ కాటు వేయతనమే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని గుడ్డిగా నమ్మద్దు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆవేశంలో కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దు, కొంత ఆర్థిక ఇబ్బంది ఏర్పడుతుంది, మళ్ళీ అదే సర్దుకుంటుంటుంది, ఆర్థికం వస్తుంది సర్దుకుంటుంది. ఉద్యోగ మార్పు విషయంలో, వ్యాపార విస్తరణ విషయంలో, విద్యా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా లోన్స్ దానికి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ ఒక్కసారికి రెండుసారి మూడుసారి చదవండి, తర్వాత చేయండి. ఓవరాల్ అందరికీ గడ్డు కాలమే చెప్పచ్చు. డాక్టర్స్కి కాస్త బాగుందని కూడా చెప్పచ్చు. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్త అవసరం, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, ఫైర్ అయ్యే అవకాశాలు ఉంటుంది, ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంది, శస్త్రచికిత్స అయ్యే అవకాశం కూడా ఉంది ఈ నెల, తస్మాత్ జాగ్రత్త. రాజకీయ నాయకులకి మిశ్రమం అని కూడా చెప్పచ్చు. మీ యొక్క వాల్యుబుల్ డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త. ఓవరాల్ ప్లీజ్ టేక్ కేర్, గం గణపతి అని మహాన్ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ నెలంతా కూడా శనివారం మీకు చాలా కలిసి వస్తుంది. నంబర్ 9 అనే సంఖ్య మీకు లక్కీ నంబర్. కాషాయం లేదా బ్లూ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టమం 26/12/2023 9:57 ఉదయం నుండి 28/12/2023 6:38 వరకు చంద్రాష్టమం. 2.5 రోజులు వాహనం నడిపినా, ఎక్కడికైనా వెళ్ళినా, సంతకాలు పెట్టినా చాలా 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 జాగ్రత్త. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయ వస్తువు.